హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. రాజ్కి ఒక ఇంపార్టెంట్ ఫోన్ కాల్ రావడంతో కావ్యను పిలుస్తాడు. ఇక కావ్య, ఏంటండి ఏమైంది, ఏంటింత కంగారు పడుతున్నారు అని అడుగుతుంది. ఏం లేదు, నాకు ఓ ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, నేను బయటకు వెళ్తాను, ఓ అరగంటలో వచ్చేస్తాను. బాబుని జాగ్రత్తగా చూసుకుంటావా, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనడంతో కావ్య ఇలా అంటుంది, నా మీద మీకు ఇంకా నమ్మకం కలగలేదా అని. అంటే అచ్చా, అలా ఏం కాదు, కాకపోతే చంటి బిడ్డ కదా, అందుకనే మనసు ఉండలేక అలా అన్నాను. నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని నాకు తెలుసు, నాకంటే నువ్వే బాగా చూసుకుంటావు. సరే, ఒరగంటలో నేను వచ్చేస్తాను అని చెప్పి రాజ్ వెళ్తాడు. ఇక కావ్య బాబుని చూస్తూ ఉంటుంది. బాబు నిద్ర నుంచి లేచి ఒక్కటే ఏడుస్తూ ఉంటాడు. ఆకలికి ఏడుస్తున్నాడేమోనని పాలు పడుతుంది, పాలు కూడా తాగడు. ఇక ఆ తర్వాత ఉగ్గు పెడుతుంది, ఉగ్గు కూడా తినడు. అలా ఏడుస్తూనే ఉంటాడు. బాబుకి ఏమైనా ఒంట్లో బాగాలేదా ఏంటి, బాబీలా ఎందుకు ఏడుస్తూనే ఉన్నాడు, ఇలా ఏకధాటిగా ఏడుస్తూ ఉన్నాడేంటి అని అనుకొని థర్మామీటర్ పెట్టి ఫీవర్ చూస్తుంది. జ్వరం కూడా ఏమీ ఉండదు. బాబుకి తల్లి మీద బెంగ అనుకుంటా, అందుకనే ఇలా ఏడుస్తున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఆ బెంగ కొంచెమైనా నేను లేకుండా చేయాలి, టీవీ పెడితే టీవీ అయినా చూస్తాడేమో అని చెప్పి టీవీ పెడుతుంది. హాల్లోకి వచ్చి ఇక టీవీ ఛానల్ ఒక్కోటి మార్చుతూ ఉండగా అందులో ఓ భరతనాట్యం వచ్చిన ఆ వీడియోని చూసి బాబు ఏడుపు ఆపుతాడు. అలా సంతోషంగా బాబు ఆ భరతనాట్యం వేస్తున్న అమ్మాయి వైపు అలా చూస్తూ నవ్వుతూ ఉంటాడు. ఇక వెంటనే కావ్య ఆలోచిస్తుంది, ఏంటి ఇంతవరకు ఈ చంటోడు ఏడుస్తూనే ఉన్నాడు, కానీ ఇలా భరతనాట్యం వేస్తూ ఉంటే ఎందుకు ఇలా ఏడుపు ఆపేసి నవ్వుతున్నాడు, అంటే ఈవిడికి ఈ బాబుకి ఏమైనా సంబంధం ఉందా, కాకపోవచ్చు, కాకపోతే వీడికి సంబంధించిన గతంలో ఎవరైనా ఇలా నాట్యం చేసేవాళ్ళు ఉన్నారేమో, వాళ్ళని చూసినట్టు అనిపించి బాబు ఏడుపు ఆపేశాడు అని అనుకుంటూ ఉండగా ఇంతలోపు ఆ నాట్యం వీడియో ఆగిపోవడంతో బాబు మళ్ళీ ఏడుస్తూనే ఉంటాడు. అపర్ణ, ఇందిరాదేవి, ఇంకా ఇందిరాదేవి భర్త సీతారామయ్య అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు. వచ్చేసి అక్కడ గమనిస్తూ ఉంటారు. కావ్య మాత్రం ఇప్పుడు ఎలా, వేరే దాంట్లో కూడా ఎందులోనూ నాట్యం రావడం లేదే, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఇక వెంటనే ఫోన్లో భరతనాట్యం ఆడియో సాంగ్ పెట్టి ఇక కావ్య చీరని ఒక్కసారి సరిచేసుకొని పైకి కట్టుకొని భరతనాట్యం చేస్తుంది బాబు కోసం. అలా చేస్తూ ఉండగా బాబు నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంటాడు. కావ్య చాలాసేపు అలా చేస్తూ ఉంటుంది. ఇంతలోపు రాజ్ కూడా బయట పని పూర్తి చేసుకొని వచ్చి గుమ్మం దగ్గరే నిలబడతాడు. ఆ పాటలు రావడంతో ఏంటి, ఇంట్లో చాలా రోజుల నుంచి ఓ ఘర్షణ వాతావరణం నెలకొంది, ఇంట్లో ఎవరికి నా వల్ల మనశ్శాంతి లేదు, కానీ ఈ భరతనాట్యం ఏంటి, నిజంగా ఆ మ్యూజిక్ వింటుంటేనే నా మనసుకు ఎంతో హాయిగా ఉంది, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి, ఆ కళ అంటే అది రాగానే నేను మైమర్చిపోతున్నాను అని గుమ్మం దగ్గరే నిలబడి ఇక ఆగి ఒక్కసారి లోపలికి చూడగానే కావ్య అద్భుతమైన భరతనాట్యం వేస్తూ ఉండడం గమనించి షాక్ అయిపోతాడు. తన కళ్ళని తానే నమ్మలేడు. ఏంటి, కావ్యకు కేవలం మట్టి బొమ్మలకు రంగులు వేయడం మాత్రమే కాదు, ఇంత గొప్ప కళాకారిణి కూడా కావ్యలో ఉందా, అలాగే చాలా మంచి మంచి డిజైన్స్ వేస్తుంది, ముగ్గులు వేస్తుంది అనుకున్నాను, కానీ ఇలా నాట్య కళాకారిణి అని నేను అనుకోలేదు, ఇంత అద్భుతంగా ఇంత బాగా చేస్తుంది అని అలా మైమరిచిపోతాడు. ఇక బాబు ఏడుపు ఆపేసి చాలా సంతోషంగా నవ్వి తర్వాత పాలు సీసా తీసుకొని అది తాగుతూ ఉంటాడు. ఇక అలా నిద్రపోతూ ఉండగా కావ్య చాలాసేపటి తర్వాత నాట్యాన్ని ఆపి అమ్మయ్య బాబు నిద్రపోయాడు అని అనుకొని తన పక్కన కూర్చుంటుంది. ఇంతలోపు రాజ్ క్లాప్స్ కొడుతూ ఏంటి ఆపేశావు, ఇంకా చేయాల్సింది అని అనగానే ఏవండి అది బాబు కోసం అని అంటుంది. బాబు కోసమే కాదు, ఇలా నాట్యం చేయడం అంటే ఇష్టమని, నీకు కూడా ఇష్టమని ఒక్క మాట ఏ రోజు చెప్పలేదేంటి,
ఇంత బాగా నువ్వు డాన్స్ చేస్తావని నాకు తెలీదు, నువ్వు కూడా ఏ రోజు చెప్పలేదు, నిజానికి నాట్యం అంటే నాకు చాలా ఇష్టం అని అనగానే కావ్య ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆయనకి ఇష్టమైనవి నాలో ఒక్కటి కూడా లేవు అని ఎప్పుడూ నేను బాధపడుతూ ఉండేదాన్ని, కానీ ఈ నాట్యం అంటే ఆయనకి ఇష్టమని నాకు ఈరోజే తెలిసింది. నిజానికి స్వప్న అక్కకి నాట్యం నేర్పించిందే నేను. స్టేజ్ మీద తను చేస్తున్నా కూడా అదంతా కూడా నేను నేర్పించిన డాన్సే అని మనసులో అనుకుంటుంది. ఇక తర్వాత బాబు నిద్రపోతున్నాడు, నేను పైకి వెళ్ళి పడుకోబెడతాను, ముందు మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, మీకు నేను భోజనం వడ్డిస్తాను అని అనగానే సరే అని అంటాడు. ఇక కావ్య ఆ బాబుని నిద్రపుచ్చి కిందకి వస్తుంది, రాజ్కి భోజనం వడ్డిస్తుంది. భోజనం పూర్తిగా తినే వరకు అక్కడే ఉంటుంది. భోజనం పూర్తయిపోయిన తర్వాత రాజ్ పైకి వెళ్ళబోతూ ఉండగా రాజ్ వాళ్ళ తాతయ్య రాజ్ని ఆపుతాడు. ఇక కావ్య ఏవండి బాబుకు సంబంధించిన బట్టలు బొమ్మలు, వాటిని నేను కబోర్డ్స్లో సర్దాలి, నాకు కాస్త పనుంది, నేను వెళ్తాను అని పైకి వెళ్తుంది. ఇక తర్వాత అపర్ణ కూడా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఎలా సాధ్యం, ఈ అమ్మాయికి ఇంత ఎలా చేస్తుంది, సవతి బిడ్డని కన్నబిడ్డలాగా చూసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు, దానికి ఎంతో సహనం ఉండాలి. సహనం కంటే ఎక్కువ ఎదుటి వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పుని క్షమించే బుద్ధి ఉండాలి, ఆ బుద్ధి చాలా తక్కువ మందికి ఉంటుంది. నిజానికి తన పరిస్థితుల్లో నేనున్నా కూడా నేను కూడా అలా చేయలేను, కానీ కావ్యకు ఇది ఎలా సాధ్యమవుతుంది. ఆ బిడ్డ ఏడుస్తుంటే నాకు కోపం కట్టలు తెంచుకుంది, నాకంటే ఎక్కువ కోపం కావ్యకు రావాలి. అలాంటిది బిడ్డ ఏడుపు అలా ఆపడానికి అంతసేపు నాట్యం చేసింది. ఏదేమైనా కావ్య చాలా గొప్ప మనిషి, గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అర్థమవుతుంది. ఇంత మంచి మనిషిని కాదనుకొని వేరే ఎవరో అమ్మాయి వలలో ఎందుకు నా కొడుకు చిక్కాడు, వాడుకు నేర్పిన సంస్కారం ఇది కాదు కదా, నేను ఇలా నా కొడుకు ఎలా గాడి తప్పాడు, నాకు అర్థం కావడం లేదు అని అపర్ణ అనుకుంటూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి కూడా అనవసరంగా కావ్యను నేనే ఇబ్బంది పెట్టాననిపిస్తుంది, నాకు ఇష్టం లేదు, నాకు నా మీద ఆయనకి ప్రేమ లేదు, నాకు కూడా అక్కడ ఉండాలని లేదమ్మమ్మ, ప్రేమ లేని వ్యక్తి దగ్గర నేను మాత్రం ఎలా ఉండగలను అని పుట్టింటికి వెళ్ళిపోతే నేను బ్రతిమాలి, నీ భర్తకి నీ మీద ప్రేమ కలుగుతుంది, నాది గ్యారంటీ, మనసు లోతుల్లో ఉన్న ప్రేమను నేను వెలికి తీసేటట్టు చేస్తాను, నువ్వు నన్ను నమ్మిరా అని తనకి నేను తీసుకొచ్చాను. కానీ ఇప్పుడు నిజంగా నాకు అర్థమవుతుంది వాడి మనసులో కావ్య లేదు అని. ఎవరో అమ్మాయితో వాడికి సంబంధం ఉంది, ప్రేమ వేరే అమ్మాయి మీద చూపించే మగాడు భార్య మీద ఎందుకు చూపిస్తాడు, నేనే అర్థం చేసుకోలేకపోయాను. నా వయసు నా అనుభవం కూడా వాడు చేసే తప్పు ముందు నిలబడలేకపోయింది. నా మనవడిని అలాగే నా మనవలని కలపాలనే నేను ఇదంతా చేశాను, కానీ నా మనవడు ఇంత దిగజారిపోతాడని నేను మాత్రం ఎలా ఊహిస్తాను అని బాధపడుతూ ఉంటుంది ఇందిరాదేవి. ఇక రాజ్ వాళ్ళ తాతయ్య రాజ్ని పక్కకు పిలుస్తాడు, మనవడా నీతో నేను మాట్లాడాలి అని అనడంతో అది తాతయ్య అని అంటాడు. నువ్వేం మాట్లాడద్దు నాతో పాటు రా అని చెప్పి ఓ రహస్య గది దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక తీసుకువెళ్ళి తలుపులు వేస్తాడు. తలుపులు వేసి ఇప్పుడు చెప్పరా, ఇప్పుడు చెప్పు, నిజం చెప్పు, ఆ చంటి బిడ్డ ఎవరు, ఆ బిడ్డకు నీకు ఏం సంబంధం ఉంది, బిడ్డ తల్లి ఎవరు చెప్పరా అని అనగానే తాతయ్య అది ఇప్పుడు నేను ఏమీ చెప్పను, బిడ్డ అయితే నా బిడ్డే అని అంటాడు. ఇలా నువ్వు చెప్పవని నాకు బాగా తెలుసురా అని చెప్పి తన మీద ఒట్టు పెట్టించుకుంటాడు రాజ్ చేతిని తీసి తన నెత్తి మీద. ఇప్పుడు చెప్పు ఏం జరిగింది, ఇప్పటికి కూడా నువ్వు నోరు విప్పకపోతే నేను బ్రతికి ఉన్నా బ్రతికి లేనట్టే అని అనగానే తాతయ్య ఎంత పని చేశావు తాతయ్య, ఇలా ఎందుకు చేసావు, ఇప్పుడు నీతో నిన్ను నిజం చెప్పే తీరాలి అని అంటాడు. చెప్పరా చెప్పు ఏం జరిగింది, అది ఎవరికి చెప్పకూడని విషయం అయితే నేను కూడా ఎవరికీ చెప్పను, ఈ తాతయ్య ఏంటో నీకు తెలుసు కదా, అలా కాకుండా నీకు వేరే ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను నేను సాల్వ్ చేస్తాను అని అంటాడు తాతయ్య. అది ఏంటంటే ఒకరోజు నేను ఆఫీస్కి వెళ్ళబోతూ ఉండగా ఆ నానమ్మ కావ్య ఇద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను అని అంటే
ఏం మాట్లాడుకున్నారా, ఏం విన్నావురా నువ్వు అని అంటాడు. చెబుతున్నాను విను తాతయ్య. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారంటే నానమ్మ కావ్యతో ఇలా అంటుంది, చూడు కావ్య నువ్వు నీ బావతో ప్రేమగా ఉన్నట్టు నువ్వు నటించు, అప్పుడు రాజ్ నీ దారిలోకి వస్తాడు, నీ కాపురం చక్కదిద్దడం కోసం ఇదొక్కటే మార్గం, నీ భర్తకి నీ మీద ప్రేమ ఖచ్చితంగా బయటపడుతుంది, నీ బావతో నువ్వు ప్రేమగా ఉన్నట్టు నటించు, దీనికి కారకురాలు కూడా నేనే కదా, ఈ కథంతా నేనే కదా నడిపిస్తున్నాను అని నానమ్మ చెప్పడం నేను విన్నాను. ఆ మాట విన్నాక నేను షాక్ అయిపోయాను, నేను నమ్మలేకపోయాను. నానమ్మ కావాలనే కావ్యని అలా నటించమని చెప్పిందా తన బావతో క్లోజ్గా ఉన్నట్టు? అప్పుడు కావ్య నాకెక్కడ దూరం అవుతుందో అని భయంతో నా మనసులో ఉన్న ప్రేమ బయటపెడతానని అమ్మ నానమ్మ ఇలా చేసింది. ఇంకా అలాగే డమ్మి విడాకుల నోటీసులు కూడా నానమ్మే పంపించింది అని జరిగిందంతా పోసగూర్చినట్టు ఆ రోజు తన కళ్ళతో ఏం చూశాడో అంతా కూడా తాతయ్యతో చెప్తాడు. ఇక తాతయ్యతో చెప్పాక తాతయ్య ఇలా అంటాడు, అయితే దానికి ఇప్పుడు నువ్వు తెచ్చిన బిడ్డకి సంబంధం ఏముందిరా అని అనగానే నానమ్మ కావ్య ఇద్దరూ కలిసి నటించారు, అలాగే ఇప్పుడు నేను కూడా ఈ బిడ్డని తీసుకొచ్చి నా బిడ్డ అని నేను నటిస్తున్నాను అని అంటే ఎందుకురా ఎందుకు? కావ్య తన బావతో ప్రేమగా నటించింది అంటే నీ మనసులో ఉన్న ప్రేమ నువ్వు బయటపెట్టాలనే అలా నటించింది, అది నటన అని నువ్వే చెబుతున్నావు. మరి అంతా నిన్ను ప్రేమించే భార్య మరి నువ్వెందు అలాంటి నువ్వు దూరం అవ్వడం ఇష్టం లేక తను అలా నటించింది అని నువ్వే చెబుతున్నావు. మరి అలాంటి వాడివి నీ భార్య మనసు విరిచేయడానికి బిడ్డని ఎందుకు తెచ్చావురా అని అనగానే ఆ బిడ్డ నా ఫ్రెండ్ వాళ్ళ బాబ, నా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డ, వాళ్ళిద్దరూ 3 రోజులు వేరే ఊరు వెళ్తున్నారు, అక్కడ వాతావరణం చాలా తట్టుకోలేనిది, అక్కడ చాలా కోల్డ్ వాతావరణం, ఈ బిడ్డకి వాతావరణం పడక 3 రోజులు నన్ను చూసుకోమని చెప్పారు. నేను కూడా ఈ కావ్య నానమ్మ చేసిన పనికి వాళ్ళిద్దరికీ షాక్ ఇవ్వాలని చెప్పి నేను కూడా ఈ బిడ్డని తీసుకొచ్చాను, ఇలా నాకు ఓ అమ్మాయితో సంబంధం ఉండి ఈ బిడ్డ పుట్టాడు అని తెలిస్తే కనీసం ఇలాంటి విషయం ఎవరికి తెలిసినా ఖచ్చితంగా మనసు విరిగిపోతుంది, అలా కావ్యకి నా మీద పూర్తిగా మనసు విరిగిపోవాలనే ఈ బిడ్డను తీసుకొచ్చాను తాతయ్య అని అనడంతో ఇక ఇలా అంటాడు, ఎందుకురా ఎందుకు నీకు కావ్య మీద ప్రేమ కలగడం లేదు, తన మనసు విరిగిపోవడానికి ఈ బిడ్డని నువ్వు తీసుకొచ్చావా అని అంటే అవును తాతయ్య, నేను తనని పట్టించుకోవడం లేదు, ఒక్కరోజు కూడా ప్రేమగా చూడలేదు, ఎన్ని చేసినా కూడా తనకి నా మీద ఎందుకు ప్రేమ, అందుకనే నేను ఈ పని చేశాను, ఇలా బిడ్డని చూసైనా నా మీద విరక్తి కలిగి నా మీద మనసు విరిచేసుకొని వెళ్ళిపోతుందనే నేను ఇలా చేశాను, తను నాతో ఉంటే సంతోషంగా ఉండదు, ఎందుకంటే తన మీద నాకు ప్రేమ లేదు, ప్రేమ లేని మనిషిని నేను ఎలా సంతోష పెట్టగలను తాతయ్య, నీకోసం నేను నటించాను కానీ ఇంకా అలా నటించాలని నాకు లేదు, కావ్య తన జీవితం తను చూసుకుంటుంది అన్న ఉద్దేశంతో ఇలా నేను నటిస్తున్నాను తాతయ్య అని చెప్పగానే ఇక కావ్య ఆ మాటలన్నీ వింటుంది, విని లోపలికి వస్తుంది, లోపలికి వచ్చి రాజ్ కాలర్ పట్టుకుంటుంది, ఏమన్నారండి, ఏమన్నారు, నటిస్తున్నారా, మీరు బిడ్డని తీసుకొస్తే మీరు మంచివారు కాదు, ఇలాంటి వ్యక్తితో నేను ఉండను అని నేను మనసు విరగొట్టుకొని వెళ్ళిపోవాలని ఇలా చేశారా, అయినా నా మనసు విరగడం లేదా, నా మనసు విరగకపోవడం మీకు అంత కష్టంగా ఉందా, నా మీద మీకు ఎందుకు ప్రేమ కలగడం లేదు, నేను స్లీవ్లెస్ జాకెట్లు వేసుకోవడం లేదనా, జానబెత్తెడు జాకెట్లు వేసుకోవడం లేదనా, మేకప్లు చేసుకొని షోక్గా కనిపించడం లేదనా, అలా ఉంటే మీకు ప్రేమ కలుగుతుందా, అలా అయితే ఎప్పటికీ నేను ఆ పని చేయలేను, ఏ తప్పు చేయని ఓ మంచి భార్యని ప్రేమించలేని మీరు ఇకపై ప్రేమిస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు, ఇప్పుడే నేను అర్థం చేసుకున్నాను, ఎవరినైనా మార్చచ్చు కానీ మనసులో ప్రేమ లేని వ్యక్తిని మాత్రం మార్చడం చాలా కష్టం, ఇది ఈ జన్మలో కూడా ఎప్పటికీ జరగదని నాకు అర్థమైపోయింది,
ఇంకా మీరు సంతోషంగా ఉండండి. మీరు నన్ను ఎప్పటికీ ప్రేమించాల్సిన అవసరం లేదు, నా ముందు నటించాల్సిన అవసరం కూడా లేదు, నా గురించి మీరు ఎదుటి వాళ్ళ విషయంలో నిందపడాల్సిన అవసరం కూడా లేదు. ఆ బాబుని మీ ఫ్రెండ్ వాళ్ళకి అప్పగించేసి మీరు ఎప్పట్లాగే హాయిగా ఉండండి. మీరే నాకు లేనప్పుడు నాకు ఎండి బాధ్యతలు కానీ, ఈ ఇల్లు కానీ, ఈ ఐశ్వర్యం కానీ నాకెందుకండి? ఇవన్నీ నాకు అవసరం లేదు. ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. ఈ ఇంటికి నేను వచ్చినప్పుడు ఓ రెండు జతలు బట్టలు తీసుకొని వచ్చాను, అలాగే వెళ్ళిపోతాను అని చెప్పి కావ్య వెళ్ళిపోబోతూ ఉండగా ఇక వెంటనే రాజు చేయి పట్టుకుంటాడు. చెయ్యి పట్టుకొని, ఆగు కళావతి, నా మాటలు సగమే విని వెళ్ళిపోతావేంటి, ఇంకా ఉన్నాయి చెప్పనివ్వు అని అంటాడు. ఏం చెప్తారు, ఏం చెప్తారండి, మీ మాటలు విని తట్టుకునే శక్తి ఇక నాకు లేదు అని అంటుంది. వినకపోతే ఎలా, ఇప్పుడే నువ్వు వినాలి. నిజానికి నీ మీద నాకు ప్రేమ కలగలేదు, కానీ నేను చంటి బిడ్డను తీసుకొచ్చాను. ఆ బిడ్డ మీద నువ్వు చూపించిన ప్రేమని చూసి నిజంగా నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను. ఇప్పుడిప్పుడే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ స్వచ్ఛమైనది, కల్తీ లేనిది. ఆ పసివాడికి తల్లిలాగా నువ్వు ఆదరిస్తున్నావు చూడు, వాడి ఆలనా పాలనా చూస్తున్నావు చూడు, అది నాకు బాగా నచ్చింది. నీలాంటి మనిషిని ప్రేమించలేని మనిషి మనిషే కాదు. నేను నీ విషయంలో మారనేమో అనుకున్నాను, కానీ నన్ను నువ్వు మార్చావు కళావతి. నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నిన్ను ఈ గుండెల్లో పెట్టుకొని పూజిస్తాను. నేను ఇప్పటి నుంచి నీ విషయంలో ఓ భగ్న ప్రేమికుణ్ణి అని రాజు చెప్పగానే సంతోషంతో కావ్య రాజుని హగ్ చేసుకుంటుంది. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తరువాత ఏం జరగబోతుంది, ఇదంతా నిజమేనా, మరి లేదంటే కావ్య కలగంటుందా, ఎవరు కలగంటారు, ఇది కళ నిజమా, ఏం జరగబోతోంది, రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో